సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాగంధ మహోన్నతుడా పరిశుద్ధుడా, పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన తిరునంపల్లి నాగరాజు గారిని, రాజ్యలక్ష్మి గారిని, సుస్మితారాచరణ జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమం ద్వారా వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి వర్ధల చేయమని నజరేయుడైన యేసునామన ప్రార్థించతి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు, రాజ్యలక్ష్మి గారు, సుస్మిత రాజు చరణం, అయినవోలు గ్రామము, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు శ్రీమతి సుస్మిత రాజు కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు ఆమెకి సుఖమైన కాన్పు ఇవ్వాలని, మంచి జాబ్ ఇవ్వాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసి ఎత్తిపట్టాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మీ అందరికీ ఉంది ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 18వ భాగాన్ని గురించి మనము ధ్యానించుకుంటున్నాం. గత వారం మనము అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనము నుంచి 52వ వచనములకు వరకున్నటువంటి భాగాన్ని ధ్యానించాం. పౌలు బర్నబాలు అంతియోకయలో సువార్తను ప్రకటించారు. మరి అక్కడ ఉన్న సమాజ మందిర అధికార సమాజ మందిరాల్లో ప్రవేశించి సువార్తను విస్తృతంగా బోధించారు. దేవుని వాక్యము ప్రబలమై ఆ ప్రాంతమంతా వ్యాపించింది. అనేకులు మరి విశ్వసించారు అని మనం, అన్యజనులు అనేకులు ప్రభునందు విశ్వసించారని మనం నేర్చుకున్నాం. ఈరోజు 14వ అధ్యాయంలోనికి మనం వస్తున్నాము. మరి ఇది పౌలు బర్నబాల యొక్క మొదటి మిషనరీ ప్రయాణము అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఫ్రాక్సైస్ అనే మాట గ్రీకులో పరిశుద్ధాత్మ కార్యములు లేదా యేసు చేసిన కార్యములు లేదా అపోస్తులు చేసిన కార్యములు అని మనం చూడాలి. ఎక్లీషియాలజీ కూడా ఇందులోనే గుప్తమై ఉంది. సంఘ శాస్త్రానికి ఇది మూల మరి పుస్తకంగా ఉంది, అపోస్తుల కార్యముల గ్రంథము. దీన్ని లూకా రచించాడు. మరి మార్పుల గ్రంథము అని కూడా మనం దీన్ని పిలవచ్చును. ఈ 14వ అధ్యాయంలో అధ్యాయాన్ని 3 భాగములుగా విభజించడం జరిగింది. మొదట 14వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు కలిగిన భాగాన్ని పౌలు బర్నబాలు ఈ కొనియాలో దేవుని వాక్యాన్ని బోధించుట అనే అంశము కూర్చు రాయబడింది. అలాగే 14వ అధ్యాయం 8 నుండి 18 వరకు గల భాగాల్లో లుస్త్రలో కుంటివాడైన మనుష్యుడు పౌలు ద్వారా యేసునామములో స్వస్థపరచబడ్డాడు. ప్రజలు ఈ అద్భుతాన్ని చూచి పౌలునకు హెర్మేనియు లేదా మెర్క్యూరి, బర్నబాకు ద్యుపతి, బృహస్పతి అని వాళ్ళు పేర్లు పెట్టారు అని మనము చూస్తాం. 3వ భాగము 14వ అధ్యాయము 19 నుండి 28 వచనాల వరకు కలిగిన భాగంలో లుస్త్రలో పౌలును రాళ్లతో కొట్టినప్పుడు మరియు పౌలు సంఘములను మరలా దర్శించి వారిని బలపరిచిన విషయాన్ని మనము 19 నుంచి 28 వచనముల వరకు గల భాగంలో మనం చూస్తాం. ఇప్పుడు 14వ అధ్యాయము 1 నుండి మనము చదువుకుందాం. ఈ కొనియాలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను, గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని
ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచు ఉండెను. ఆ పట్టణము జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదులు పక్షముగా కొందరు అపోస్తుల పక్షముగా ఉండిరి. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపవల్లని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయానియాలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. వీళ్ళు పిసిదియాలోని అంతియోకయాలో వారికి హింస కలిగినందున వారు అక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు అంటే ఈకొనియా అనే పట్టణానికి వచ్చారు. యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ వీరిలో తూచా తప్పకుండా నెరవేరుతుంది. ఆయన అపోస్తులకు ఏమని ఆజ్ఞాపించాడు? ఒక పట్టణములో మీకు సువార్త విషయమై హింస కలిగితే మీరు వేరొక పట్టణానికి వెళ్ళండి, అక్కడ మీ పాదధూళి దులిపివేయండి అని వారికి ఆజ్ఞాపించినట్లుగానే ఇక్కడ పౌలు పర్నబాలు వారికి అంత్యోకయలో హింస కలిగితే వారి పాదధూళి అక్కడ దులిపివేసి వీళ్ళు ఈకొనియాకు వచ్చారని మనం చూస్తున్నాం. ఈకొనియాలో జరిగింది ఏంటంటే యూదుల సమాజ మందిరాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఆ దినాల్లో, అందులో కూడా మళ్ళీ వీళ్ళు ప్రవేశించి తేటగా వాక్యాన్ని బోధించారు. యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించారు. ఆ సమాజ మందిరాల్లో మూడు జాతుల వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎవరెవరున్నారు? ధర్మశాస్త్ర పండితులు, సునగోగుల పాఠశాలలో బోధించే సమాజపు మందిరపు అధికారులు, యూదులు, అన్యజనులు, గ్రీకులు కూడా అందులో ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కనుక వీళ్లతో పౌలు దేవుని వాక్యాన్ని స్పష్టంగా ప్రవక్తల లేఖనాల్లో నుండి, మోషే ధర్మశాస్త్రంలో నుంచి, యేసుక్రీస్తును గురించి చెప్పబడిన ప్రవచనాలు వారికి వెల్లడిపరిచినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వసించిరి అని ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. అవిధేయులైన యూదులు, మనము పౌలును గురించి చెప్పుకున్నాము, పౌలు గుణగణాలను గురించి చెప్పుకున్నాము, పౌలు ఎలాంటి వాడో మనం చెప్పుకున్నాము. పౌలు మొట్టమొదటిగా విధేయుడు అని మనం నేర్చుకున్నాము. ఎందుకంటే అతడు దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా నెరవేర్చాడు. హింసకుడు, దూషకుడు అని మనము అంటాము, కానీ పౌలును గురించి చెప్పాలంటే అతడు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు అని మనం నేర్చుకోవాలి. పౌలుకున్నటువంటి మనస్సాక్షి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. కనుక దేవుని సంకల్పాన్ని తూచా తప్పకుండా నెరవేర్చాడు పౌలు అని మనము నేర్చుకోవాలి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతాలని చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. నిలకడలేని భక్తి అక్కడ ప్రభు ఏమీ చేయలేడు. నువ్వు భక్తిపరుడవైతే, భక్తిగలదానవైతే నీ భక్తిలో నిలకడ ఉండాలి. కనుక స్టెబిలిటీ ఉండాలి. స్టెబిలిటీ లేనటువంటి భక్తిని దేవుడు సహించడు. స్థిరత్వము గల భక్తిని దేవుడు సహించేవాడుగా ఉన్నాడు. స్థిరమైన భక్తి కావాలి. వీళ్ళు నిలకడగా ఉండి
అక్కడ వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు ప్రభు వారి చేత అనేక అద్భుతాలు సూచక్రియలు చేయించడం ప్రారంభించాడు. ఎక్కడైతే వాక్యము ప్రకటించబడుతుందో యేసు చెప్పిందేంటి, మీరు వెళ్ళి వాక్యమును ప్రకటించండి. వాళ్ళు వెళ్ళి ప్రకటించారు. మార్కు 16:16 అంతటా వారు వెళ్ళి వాక్యమునంతటా ప్రకటించిరి. అప్పుడు ఏం జరిగాయి, అనేకులను పట్టిన దయ్యములు వదిలిపోయాయి, అనేకులు ప్రభు తట్టు తిరిగారు. కనుక అనేక సూచక్రియలు మహత్కార్యములు వారిని వెంబడించాయి అని మనం చూస్తున్నాం. మీరు పాములను తేళ్ళని ఎత్తి పట్టుకుంటారు, దయ్యములను వెళ్ళగొడతారు, నా నామంలో రోగులను స్వస్థపరుస్తారు అని యేసుకు వారికి ఆజ్ఞాపించిన విధంగా వీళ్ళు ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో వీళ్ళ ద్వారా అనేక అద్భుతాలు సూచక్రియలు జరగనారంభించాయి. ఆ క్రమములో ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగా ఉండిరి. మరి అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపాలని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకొని ఈకొనియా లొకయోనియాలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్టిన ప్రదేశమును పారిపోయి అక్కడ సువార్తను ప్రకటించుండిరి. ఈకొనియాలో ఇక వీళ్ళని రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు సమాజం ఇద్దరి అధికారులు అని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి బయలుదేరారంట, లుకయోనియాలో ఉన్నటువంటి పట్టణములకు లుస్త్రా దెర్బే మొదలగు ప్రాంతాలకు పారిపోయారు. యేసయ్య చెప్పాడు, ఒక పట్టణంలో మీకు హింస కలిగితే వేరొక పట్టణానికి పారిపోండి. ఇప్పుడు వీళ్ళు పారిపోయారు. 7వ వచనమును చూద్దాం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడును, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండినవాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం గ్రహించి నీ పాదములు ఓపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పి నప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చున్నారని కేకలు వేసి బర్నబాకు దుప్పతెనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మియనియు పేరు పెట్టిరి. పట్టణమునికి ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలర్పింపలేనుండెను. అపొస్తలైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములో చొరబడిరి. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్త సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త ప్రకటించున్నాం. ఆయన గతకాలంలో సమస్త జనులను తమ తమ మార్గంలో నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును బలవంతములైన పశువులను దయచేయచ్చు, ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయం నింపుచు, మేలు చేయటం చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహము నాపుట బహు ప్రయాసమాయను. ఇక్కడ ఏం జరిగిందంటే లుస్త్రలో బలహీన పాదములు గల ఒక మనుషుడున్నాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి మనుష్యుడు. ఇదే చరిత్రను మనం ఎక్కడ చూస్తాం, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు పేతురు యోహానులు ప్రతిదినము ఉదయం 3:00 సమయంలో శృంగారమును దేవాలయంలో వారు ప్రార్థించుటకు ఎక్కి వెళుతూ ఉన్న క్రమంలో ఆ గుమ్మము దగ్గర ఒక కుంటివాడు పుట్టినది మొదలుకొని భిక్షము కొరకై కూర్చుండేవాడు. ఒక దినమున వీళ్ళిద్దరూ ప్రార్థన చేయడానికి వెళుతూ ఉంటే ఆ కుంటివాడు వీళ్ళని చూసి భిక్షం అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగిందే నీకు ఇచ్చున్నామని చెప్పి నజరేయుని యేసు నామములో లేచి నడువు
అని మనకు ఆజ్ఞాపించినప్పుడు వాడు దిగ్గున లేచి గంతులు వేస్తూ అటు ఇటు పరుగరెత్తనారంభించాడు. వాడు 40 ఏళ్ల ప్రాయం గలవాడు. వాడిని స్వస్థపరిచినందున మరి పేతురికి యోహానికి చాలా హింస కలిగింది. చెరసాల్లో 2 సార్లు వేయబడ్డారు, అధికారులు హెచ్చరించబడ్డారు, బెదిరించబడ్డారు, కొట్టారు, చెరసాల్లో వేశారు, అయినా వారు సువార్తను ప్రకటించుట మానలేదు అని మనము చూచాం. ఇదే విషయం ఇక్కడ కూడా, లుస్త్రలో బలహీన పాదములు గల ఒక మనుషుడు ఉన్నాడు. వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. పౌలు మాట్లాడడం ఈ కుంటివాడు విన్నాడు కనుక అతని వైపు తేరి చూచాడు. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండని గ్రహించి నీ పాదములు వైపు సరిగా నిలువమని బిగ్గరగా చెప్పి నప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని వాక్యము వలన కలుగును. పౌలు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, ఈ కుంటివాడైన మనుషుడు వింటూ ఉన్నాడు. విన్నప్పుడు వాళ్ళలోనికి విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసము ఎవరి యందు విశ్వాసము కలిగింది అంటే యేసు క్రీస్తునందు విశ్వాసము కలుగుట ద్వారా అతడు లేచి గంతులు వేచి నడవసాగాడు. జన సమూహము ఈ అద్భుతాన్ని చూసినప్పుడు వాళ్ళు లుకయోనియా భాషలో అంటున్నారు, దేవతలు మనుష్య రూపమును దాల్చి మన మధ్యకి దిగి వచ్చాయని చెప్పి కేకలు గొప్పగా కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అంటే బృహస్పతి అని పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే లేదా మెర్క్యూరీ, మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని జనులు ఈ బృహస్పతి అన్న ఈ హెర్మే లేక మెర్క్యూరీ అన్న ఇవి నక్షత్రాలను సూచిస్తున్నాయి అంటే వీళ్ళు నక్షత్రాలను ఆరాధించే వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు. మరి గ్రీకులు నక్షత్రాలను ఆరాధించేవాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, 2 ఎడ్లను తీసుకొచ్చారు, వీళ్ళకు పూదండలు మరి తీసుకొచ్చారు, వాళ్ళకు బలి అర్పించాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ విషయం పౌలు బర్నబాలు గ్రహించి మరి వాళ్ళకి నమస్కారం చేస్తున్నారు. అయ్యా, వాళ్ళు వస్త్రాలు చింపుకుంటున్నారు, మీరు ఇలాంటి పనులు చేయకూడదు. దేవుడు ఆయన సర్వాంతర్యామి, సర్వసృష్టికి ఆది సంభూతుడు, ఆయన మీకు ప్రారంభం నుంచి మిమ్మల్ని సృజించి మీకు కావలసిన వాటన్నిటిని ఇస్తున్నాడు, వెలుతురు ఇస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, మీకు ఋతువులను ఇస్తున్నాడు, వర్షం పంపిస్తున్నాడు. మిమ్మల్ని ఈ విధంగా పోషిస్తూ ఉంటే మరి మీరు ఉల్లాసం చేత నింపబడి మరి మీరు ఆయన ఆరాధించాలి, కానీ మరి ఇలాంటివి మరి బలి అర్పణలు చేయకూడదని చెప్పి మరి వాళ్ళకు వీళ్ళు బతిమలాడుకుంటున్నారు. అంత్యోకయా నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జన సమూహములు తమ పక్షముగా చేసుకొని రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని పట్టణ వెలుపలికి అతని ఈడ్చిరి. ఇక్కడ సీను మారింది. ఇప్పుడు పౌలును రాళ్ళు పెట్టి కొట్టారు అంత్యోకయా నుండి. ఈ అంత్యోకయా పిసిదియాలోని అంత్యోకయా అని మనం గుర్తుంచుకోవాలి. ఆ అంత్యోకయా నుండి ఈ కొనియా నుండి యూదులు వచ్చి ఏం చేశారు, జన సమూహాలని పైన వాక్యం చూశారు, 2 పక్షాలయ్యాయి. కొందరు అపోస్తుల పక్షంగా, కొందరు యూదుల పక్షంగా చేరారు. ఎవరైతే వీరు పక్షంగా చేరారో వాళ్ళందరిని ఎంటబెట్టుకొని వచ్చి రాళ్ళు పెట్టి రువ్వి పౌలును మరి కొట్టారు. పౌలు గాయపరచబడ్డాడు, పడిపోయాడు, చచ్చిపోయాడు అనుకొని వాళ్ళు పట్నం వెలుపలికి అతన్ని ఈడ్చుకొని వెళ్ళారు. ఈ విషయమే పౌలు 2 కొరింథీ 12 అధ్యాయంలో చెప్తాడనమాట. 14 సంవత్సరాల క్రిందట జరిగిన విషయాన్ని పౌలు అక్కడ వారికి గుర్తు చేస్తున్నాడు కొరింథీ సంఘానికి. 14 సంవత్సరాల కిందట ఒక మనుషుడు ఉన్నాడు, మరి అతడు దేవుని యందు ఉన్నాడు. అతడు మరి పరదేశులోనికి వెళ్ళాడు, అతడు తెలియని భాష విన్నాడు మరి అని చెప్పి పౌలు కొరింథీ సంఘానికి సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక ఈ పౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడు కొట్టబడి అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు.
అని మనం చూస్తున్నాం. అలాగే మొన్న ఒక ఇస్రాయేలు జాతికి చెందిన పిల్లవాడు, 14 సంవత్సరాల పిల్లవాడు చనిపోయి ఒక 15 నిమిషాల పాటు పరలోకానికి వెళ్ళి అక్కడ జరిగిన దృశ్యాలన్నీ చూచి వచ్చి ఇప్పుడు మనకు యూట్యూబ్లో సాక్ష్యం చెప్తున్నాడు. కనుక పౌలు కూడా అలాగే వెళ్ళిపోయాడు. శరీరం ఇక్కడ విడవబడింది కానీ అతని ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయింది. కనుక పౌలు చచ్చిపోయాడు అనుకున్నారు, వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచిండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. హింస కలిగితే అక్కడ పౌలు నిలబడటం లేదు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొనియాకును, అంత్యోకయాకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపలని వారిని హెచ్చరించిరి. మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ దెర్బేకి వెళ్ళాడు, అక్కడి నుండి మళ్ళీ వెనక్కి వచ్చాడు, ఈకొనియాకు వచ్చాడు, ఆ తర్వాత అంత్యోకయాకు వచ్చాడు. కనుక మళ్ళీ వెనక్కి వచ్చి ఈ పట్టణాలన్నీ సందర్శించి అక్కడ ఉన్న విశ్వాసులందరినీ సందర్శించి విశ్వాసంలో శ్రమలు వచ్చినప్పుడు మనం వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు, మనం శ్రమను పొందుట ద్వారానే దేవుని రాజ్యం చేరతామని వాళ్ళని బలపరిచాడని హెచ్చరించాడని మనం చూస్తున్నాం. కనుక శ్రమలలో సంఘము ఏమవుతుంది అంటే శ్రమలలో సంఘము అభివృద్ధి చెందుతుంది, శ్రమలలో సంఘము ఆశీర్వదించబడుతుంది, స్థిరపరచబడుతుంది, పురోభివృద్ధి చెందుతుంది. కనుక శ్రమలు కలుగుట ఏ సంఘానికి ఆశీర్వాదము మహిమకరము అని మనము తలంచాలి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తరువాత పిసిదియా దేశమన్నంతటా సంచరించి పంపూలియాకు వచ్చిరి. మొట్టమొదటి వారు ఎక్కడ ఓడ ఎక్కారు? వారు పంపూలియాలో ఓడ ఎక్కారని మనము 13వ అధ్యాయము 13వ వచనములో చూస్తాం. కనుక వారు అక్కడ నుండి పంపూలియా వారు బయలుదేరిన ఆ పంపూలియాకు మళ్ళీ తిరిగి వచ్చారు అని మనం చూస్తున్నాం ఇక్కడ. కనుక వాళ్ళు పిసిదియా దేశమందర సంచరించి పంపూలియాకు వచ్చిరి. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళిరి. మళ్ళీ పెర్గేకు వచ్చారు, వెనక్కి వచ్చారు. అక్కడ నుండి ఓడెక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకయాకు తిరిగి వచ్చిరి. ఇప్పుడు వాళ్ళు ఏ అంత్యోకయాకు వచ్చారు? సిరియాలోనున్న అంత్యోకయాకు వచ్చారు. మొదట ఎక్కడి నుండి బయలుదేరారు వాళ్ళు? సిరియాలో ఉన్నటువంటి అంత్యోకయా నుండి బయలుదేరారు. మళ్ళీ వారు అక్కడికే తిరిగి వచ్చారు. ఇప్పుడు ఈ సిరియాలోనున్న ఉన్నటువంటి అంత్యోకయా మరి పౌలుకు బర్నబాకు సువార్తకు కేంద్రస్థానముగా వీళ్ళు చేసుకున్నారు. ఆది అపోస్తలైన పేతురు, యోహాను, యాకోబు అనేవారు యెరూషలేమును ఎలాగో వాళ్ళు కేంద్రంగా చేసుకున్నారో పౌలు బర్నబాల విషయానికి వచ్చేసరికి వీళ్ళు అంత్యోకయాను కేంద్రస్థానంగా చేసుకున్నారు. కనుక అంత్యోకయలో ఉన్న శిష్యులే మొట్టమొదట క్రైస్తవులని పిలువబడ్డారని అపొస్తలుల కార్యం 11వ అధ్యాయము 26వ వచనంలో మనము చూస్తాము. కనుక ఈ అంత్యోకయ సువార్తకు కేంద్రస్థానముగా ఉంది. మళ్ళీ తిరిగి వాళ్ళు అంత్యోకయకు వచ్చారు అని 26వ వచనంలో వ్రాయబడింది. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ. వాళ్ళు ఎక్కడికి వచ్చేవాళ్ళు? మళ్ళీ తిరిగి సంఘం దగ్గరికి వచ్చేవాళ్ళు. సంఘాన్ని దర్శించి సంఘాన్ని పోగు చేసి విషయాలన్నీ, వీరు ఎక్కడి నుండి ఎక్కడికి బయలుదేరారు, పంపూలియా
అక్కడ నుండి పెర్గే, అక్కడ నుండి అంతియోకయ, అక్కడ నుండి ఈకోనియా, తెర్బే, లుస్త్రా, అక్కడ నుండి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పంపూలియా, అంతియోకయా, దెర్బే, లుస్త్రా, అక్కడ నుండి పెరిగే, అక్కడ నుండి మళ్ళీ అంతియోకయాకు వచ్చి సంఘాన్ని సమకూర్చి మరి దేవుడు వారికి ఈ మొదటి మిషనరీ ప్రయాణములో చేసినటువంటి కార్యములు, వాళ్ళు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ సువార్తను ప్రకటించారు, వాడి ద్వారా ఎలాంటి అద్భుతాలు జరిగాయి, మరి ఆ గారడీవాడైనటువంటి మనుషుడు ఏ విధంగా మరి గుడ్డివాడయ్యాడు, తర్వాత ఈ లుస్త్రలో బలహీనం గల పాదములు కలిగిన మనుషుడు ఎలా స్వస్థపరచబడ్డాడు, తర్వాత అక్కడ ఉన్న అన్యజనులు ఎలా విశ్వసించారు, యూదులు మరి పగబట్టి అంతియోకయ ఈ కొనియాలో నుండి వచ్చి వీళ్ళు రాళ్ళు పెట్టి కొట్టి వాళ్ళని ఈడ్చి వేశారని, మళ్ళీ అక్కడ నుండి వీళ్ళు బయలుదేరారని, ఇలా కొన్ని హింసలు కలిగాయి మధ్యలో అని చెప్పి ఈ విషయం అంతా మళ్ళీ వాళ్ళకి వివరించారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక తోడయుని చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి. ఈ మధ్యకాలంలో అనేక మంది అన్యజనులు, గ్రీకుని తెలిసిన వారు, అన్యజనులు, విగ్రహారాధికులు, మరి లుస్త్రలో ఏం జరిగిందో మరి ఎడ్లను తీసుకొచ్చి వాళ్ళకు బల్లుగా అర్పించడానికి పూలదండలతో వాళ్ళని ఊరేగించిన విషయం. కనుక అదే పౌలు అంటాడు, ఎంత విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించున్న దేవునికి స్తోత్రం అంటాడు. కనుక ఈ విధంగా మరి వారు చెప్పినప్పుడు వెంబట వారు శిష్యుల యొద్ద బహుకాలం గడిపారు. ప్రార్థన చేసుకుందాం. అది పరిశుద్ధుడా, మనోహరుడా, చెప్పబడిన వాక్యాన్ని మిమ్మల్ని హృదయాల్లో భద్రపరిచి స్పాన్సర్గా నేను ఈ వాక్యాన్ని అందించుటకు ప్రేరేపించబడిన మరి మీ దాసురాలు తిరునంపల్లి రాజ్యలక్ష్మి గారిని, నాగరాజు గారిని, సుసిమితారాధును చరణ దీవించి వారి కోరికలు సిద్ధింపజేసి బలముగా బిడలను వాడుకున్నామని, ప్రతి విధమైన తెగులు నుండి అపాయం నుండి తప్పించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని, చెప్పబడిన వాక్య వినుట ద్వారా అనేక హృదయాలు వెలిగించి నూతన పరిచి నూతన సంవత్సరంలో నూతన దీవెలతో నూతన ఆశీర్వాదములతో నింపి నిండి పొరులట్లుగా సహాయం చేయమని, ఇమానుల నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామున ప్రార్థించతి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నుండి వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి ఉలోకమున సకల పరిశుద్ధులను విశ్వాసకును, ఇందువరకు ఆయన వాక్యమును శ్రద్ధగా అయినటువంటి ప్రార్థన టీవీ శ్రోతలు వారి కుటుంబాలకు ఆయన కృప సర్వదా తోడయుండి, స్పాన్సర్ చేసిన వారి కుటుంబాలకు ఆయన కృప సర్వదా తోడండి, సదాకాలం తోడయండి, ఆశీర్వాదంతో నింపి నుండి సంవత్సరాంత వరకు అభివృద్ధిని కలుగజేసి నడిపించుడుగాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం, యేసు నామునికే సంపూర్ణ జయం కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.